నేను చూసింది నరేష్ మూవీ కాదన్నయ్య ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం ప్రతిసారి గవర్నమెంట్ ఆఫీసర్లు గాని ఎలక్షన్ ఆఫీసర్లు గాని ఇంకెవరైనా గాని ఊరి పెద్దలైనా గాని ఊరి పేరు చెప్పేసి మీకు తెలియజేయనేమన గాని అంటారు కానీ ఈసారి ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం మీకు తెలియజేయనేమనగా మా మూవీ చూడాలని మీకు తెలియజేసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ ఆర్తనాదాలు చూపించుకున్నారు భయ్యా వినిపించుకున్నారు భయ్యా మైండ్ బ్లోయింగ్ మూవీ భయ్యా నరేష్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఎందుకంటే నరేష్ అల్లరి నరేష్ గాని ఇప్పటివరకు మనకు తెలుసు ఆ తర్వాత ఒకసారి అల్లు అర్జున్ తో తీసిన సినిమా క్రిష్ డైరెక్షన్ లో ఆ తర్వాత నాంది సినిమా నుంచి ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందుకుంటూ వస్తున్నాడు ఈసారి ఈ సినిమాతో ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం తెలియజేయనది ఏమనగా అని చెప్పేసి వచ్చాడు ఖతర్నాక్ మూవీ భయ్యా అందుకనే బెస్ట్ మూవీ అంటున్నాను కెరీర్లో బెస్ట్ మూవీ అంటున్నాను నరేష్ నరికి పరేషన్ భయ్యా మైండ్ బ్లోయింగ్ మూవీ బీజం హైలైట్ ఉంది స్టార్ హీరోలకు మాత్రమే ఇంటర్వెల్ బ్యాంగ్లు క్లైమాక్స్లు అద్దరిపోతాయి కానీ నరేష్ కూడా ఇటువంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారా అనిపించింది క్లైమాక్స్ అయితే ఇంకా ఒక రేంజ్లో ఉంది అలాగే సరిలేరు నీకెవరు సినిమాలో రమణా చెక్ పోస్ట్ పడతాదిరా గేట్ పడతాదిరా అని అంటాడుగా ఆ క్యారెక్టర్ కూడా ఉన్నది దానిలో ఒక్కరు రెండు డైలాగులు మాత్రమే కానీ ఈసారి ఈ సినిమాలో నాలుగైదు డైలాగులు ఉంటాయి ఊరు పెద్దగా ఇతనికి సినిమాలో పేరు ఉండదు పెద్ద అని పిలుస్తారు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ భయ్యా హీరోయిన్ని కూడా హీరోని కూడా వాళ్ళు హీరోలు ఈవిడ పెద్ద రౌడీ పెద్ద విలను పెద్ద క్యారెక్టర్ అని కాకుండా ఓన్లీ డైరెక్టరు తన స్టోరీతో తన స్క్రీన్ ప్లే మాత్రమే చూపించుకుంటూ వెళ్ళాడు నా పద్ధతి ప్రకారమే మీరు వెళ్ళాలి ఇలాగే నటించాలి నాకు క్యారెక్టర్ కావాలి హీరో వద్దు హీరోయిన్ వద్దు ఒక మంచి బెస్ట్ విలన్ వద్దు క్యారెక్టర్ పరంగా మనకు పోదామని చెప్పి స్క్రీన్ ప్లేని అంతా పర్ఫెక్ట్గా క్లియర్ సెట్ చేసుకొని సినిమా తీసాడు భయ్యా మైండ్ బ్లోయింగ్ మూవీ ఇక విషయం ఏంటంటే అడవి జాతి బిడ్డలకు ఊరి పల్లెటూరి బిడ్డలకు ఎలా అయితే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ నుంచి ఎలా రాజకీయ నాయకుల నుంచి సహాయాలు అందాలో దానికి సంబంధించి మంచి మెసేజ్ ఉన్న మూవీ భయ్యా మైండ్ బ్లోయింగ్ మూవీ వాళ్ళకు సహాయాలు అందకపోతే వాళ్ళు ఏం చేయాలనేది క్యారెక్టర్లో నరేషన్ చూపించారు ఆ క్యారెక్టర్లో తను ఇమిడిపోయాడు హీరోయిన్ అయితే సూపర్ భయ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నటిస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నిజంగా చాలా న్యాచురల్గా అనిపించింది నరేష్ కెరీర్లో బెస్ట్ మూవీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు థర్డ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినాడు అటువంటి ఏం లేదు భయ ఎక్కడ ఆగలేదు ఆయన నాంది సినిమా తర్వాత నుంచి బెస్ట్ మూవీలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఇది అంతకు మించిన బెస్ట్ మూవీ భయ నిజంగా సూపర్ 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 మూవీ బీజిఎం హైలైట్ డైరెక్షన్ హైలైట్ స్క్రీన్ ప్లే హైలైట్ నరేష్ నటన హైలైట్ ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ మరొకసారి చూసిన ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ అయితే దద్దరు వెళ్ళిపోతుంది భయ లవ్ యూ ఆల్ మంచి మూవీ బెస్ట్ మూవీ బూతులు లేదు వైలెన్స్ లేదు మంచి మూవీ అందరూ కుటుంబ సహా చూడొచ్చు అడవి జాతి బిడ్డలకైతే ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి పల్లెటూరు వాళ్ళు అడవి జాతి వాళ్ళు చూడాలి మంచి మీ కొండ జాతి ప్రజలు ఎటువంటి సహాయాలు పొందాలో గవర్నమెంట్ ఆఫీసుల నుంచి అది చూపించాడు మైండ్ బ్లోయింగ్ మూవీ లవ్ యూ ఆల్